పల్నాడులో తెలుగుదేశం పార్టీ ధర్నాలకు పోటీగా అధికార పార్టీ కూడా ధర్నాలు చేస్తామంటే అది మంచి పద్ధతి కాదని సిపిఐ రాష్ట ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు నిరసనలు చేయడం పరిపాటి అని, దాన్ని తప్పుపట్టడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట ప్రభుత్వం అన్ని పార్టీలకు రక్షణ ఇవ్వాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వాగ్దానాలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేయడం మంచిదే కానీ ప్రతి దగ్గర గందరగోళం సృష్టిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఒకపక్క వరదలు, మరోపక్క తీవ్ర కరువు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వీటిపై దృష్టి సారించాలని సూచించారు. లక్షలాది మంది ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అనుసంధానానికి సంబంధించి, కానీ అది ఏ రకంగా అనుసంధానం జరగాలి అనేది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడులు చేసి వాళ్ళ ఊళ్ళ నుంచి తరిమేశారు, దానిపైన మేము ధర్నా చేస్తామంటే దానికి అనుమతి ఇవ్వకుండా మేము కూడా పోటీగా ధర్నాలు చేస్తామంటే ఇది సరైనది కాదు. దీన్ని ఖచ్చితంగా తప్పుపడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు ఏదైతే వాగ్దానం చేశాడో నవరత్నాలు అమలు చేయడానికి ఆయన ప్రాధాన్యతను ఇస్తున్నట్లుగా కనపడుతోంది. ఓకే, దానికి అందరికి కూడా అంగీకారమే. ఎందుకంటే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు అమలు చేయాలనేది సహజంగా ప్రథమ బాధ్యతగా ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఆయన చేయడాన్ని మేమందరం కూడా అంగీకరిస్తాం, సహకరిస్తాం కూడా. కానీ ప్రతి దాంట్లో కూడా గందరగోళమే. అసలు ఉద్యోగస్తుల్లో గందరగోళం క్రియేట్ చేశాడు, తర్వాత పోలవరం నిర్మాణ విషయంలో గందరగోళము, అమరావతి రాజధాని విషయంలో గందరగోళము, ప్రతి దగ్గర కూడా అన్నా క్యాంటీన్ల విషయంలో గందరగోళము, ప్రతి దాంట్లో కూడా ఒక గందరగోళం వైపు పోతూ ఉన్నాడు. ఇసుక విషయంలో అయితే మరింత గందరగోళము. ఇసుక ఏదైనా కానీ కొత్తది వస్తే దాంట్లో ఇచ్చేయాలి, కానీ దాన్ని గందరగోళం చేస్తూ ఉన్నాడు. చివరికి వాళ్ళ రాష్ట్రంలో ఒకవైపు ఫ్లడ్స్, మరోవైపు దీనికి పూర్తి భిన్నంగా విపరీతమైన కరువు కాటకాలు.